ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి జులై 8, 1949 కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంఫెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. తండ్రి రాజారెడ్డి బళ్ళారిలో కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తరువాత విజయవాడ లయాలో కళాశాలలో చేరారు. 1972 గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నారు. గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తూ ఉండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖర్ రెడ్డి ఎస్వీఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తూ ఉండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత కొద్ది కాలం పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంఫల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత 1973 పులివెందల్లో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ ఉంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబం పులివెందల్లో ఒక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాల కూడా నెలకొల్పారు. తరువాత వాటి నిర్వహణను లయాల సంస్థలకు అప్పగించారు. పులివెందల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వైఎస్ కుటుంబమే నిర్వహిస్తోంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, విజయలక్ష్మి, వీరికి కొడుకు జగన్, కూతురు షర్మిల ఉన్నారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ మరణానంతరం వైఎస్ఆర్సీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. కూతురు షర్మిల సైతం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ భార్య విజయలక్ష్మి సైతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం పరిశీలిస్తే కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తొలిసారిగా 1978 కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేశారు. అప్పట్లో జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం కూడా సాధించారు. తొలిసారి గెలుపొందిన వెంటనే మంత్రి పదవి పొందారు వైఎస్. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన ఆ 3 మంత్రి మండళ్లలో స్థానం సంపాదించారు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి దక్కలేదు ఆయనకు. ఇక 80-83 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగాను, 2 సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 80 నుంచి 83 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్య శాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చేది. 1989-94 మధ్య ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా ఆయనకు సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర రెడ్డి వర్గపు పాత్ర ఉందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగారు వైఎస్. రాజకీయాల్లో ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తారని వైఎస్ కు పేరుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశారు. తొలిసారి 83 నుంచి 1985 వరకు మొదటి దఫా, 1998 నుంచి 2000 వరకు రెండో దఫా ఆ పదవిలో కొనసాగారు. ఇక 1990 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఈ సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సభలో పలుమార్లు ఇరుకున పెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించారు. వైఎస్ కు ప్రజలు జనహారతి పట్టారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, కరువు, ఇలా ఎన్నో అంశాలు వైఎస్ కు ప్రజల్లో ఎంతో ఆదరణను తెచ్చిపెట్టాయి. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్ కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అప్పట్లో ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు వేసిందని చెప్పొచ్చు. ఇక 2004 ఎన్నికల్లో పులివెందల నియోజకవర్గం నుంచి 40,000 పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడం
పొందడంలో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ కు దక్కింది. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే సంతకం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం గుల్బర్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడైన కేవీపీ రామచంద్రరావును సలహాదారునిగా నియమించుకున్నారు. కేవీపీని ప్రతిపక్షాలు వైఎస్ ఆత్మగా విమర్శిస్తూ ఉంటాయి. వైఎస్ తన పాలన పథకాలతో ఎంతో మంచి పేరు సంపాదించారో ఆయన చుట్టూ అన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. 1600 ఎకరాల భూమిని డిసెంబర్ 2006 ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకు గురైంది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగి ఉన్నందున విపక్షాలు రాజశేఖర రెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాస్తులు సంపాదించారని పత్రికలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అక్రమాస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపైనే కాకుండా ఆయన కుమారుడు జగన్ పై సిబిఐ అభియోగ పత్రం జారీ చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రిపై రానని అవినీతి విమర్శలు వైఎస్ పై వచ్చాయి. వైఎస్ఆర్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులు సైతం వైఎస్ఆర్ పై విమర్శలు కురిపించారు. వైఎస్ఆర్ హయంలో బాక్సైడ్ గనులను అడ్డగోలిగా, కీలక చట్టాలను తుంగులో తొక్కి మరీ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. రామ్ కీ సంస్థకు ప్రయోజనాలు కల్పించడానికి దాని చైర్మన్ ని అయోధ్య రామిరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కుట్ర పన్నినట్లు సిబిఐ వెల్లడించింది. ఇలా అనేక విమర్శలని ఎదుర్కొన్నారు వైఎస్. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటిష్ మిషనరీల ప్రభావంతో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని, తండ్రి రాజారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేరువేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. క్రైస్తవులైనా కూడా పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాన్ని విడలేదు. తిరుమలను అనేక సార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని పూజలు చేశారు. అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మత ప్రచారకుడయ్యాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 2, 2009 చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి బయలుదేరుతూ ఉండగా ఉదయం 9:35 హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాద స్థలమైన రుద్రకొండ కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మగూరు వెలుగొడుగు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మగూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా, 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అడవి మార్గంలో ప్రమాద స్థలిలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైఎస్ తో సహా మొత్తం 5 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో దాదాపు 67 మంది మరణించారని వార్తలు కూడా వచ్చాయి. నల్లమల అడవులో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో, పాలనలో అక్రమాలు అయిన వారికి దోచిపెట్టారు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మొత్తానికి జన హృదయ నేతగా వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.